ఉన్నాడు. చాలా ఈ నామినేషన్ గడ్డం ఏదైతే ఉందో చాలా పీస్ఫుల్గా మేము ఏదైతే కండిషన్స్ పెట్టామో దాని ప్రకారం మేము అందరూ పాటించినారు. దానికి ముందుగా ఈ నామినేషన్ చేసిన అభ్యర్థులందరికీ మరియు అన్ని రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ఎలక్షన్ ఇంకా 11వ తారీఖు ఇంకా 11 డేస్ ఉన్నాయి. ఈ రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలకి మరియు ఇక్కడ వార్డ్ మెంబర్స్ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఎలక్షన్ సంబంధించిన ఒకటి కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, దాన్ని అందరూ విధిగా పాటించాలని, ఈ ప్రచారం చేసేటప్పుడు వేరే వాళ్ళని ఎవరిని కూడా కించపరిచే విధంగా వేరే పర్సనల్గా కాకుండా వాళ్ళ ఏ విధంగా పనిచేసుకుంటారో దాన్ని చెప్పుకొని వేరే వాళ్ళని ఎవరికి ఆటంకం కలిగించకుండా ప్రచారం చేసుకోవాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ వాల్ రైటింగ్స్ కానీ తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయొద్దు, ప్రభుత్వ ఆస్తులు కానీ తర్వాత ప్రైవేట్ ఆస్తులు కానీ ఇంతకుముందు ఎక్కడ కూడా ఈ బ్యానర్స్ కట్టడం ఏం కూడా చేయడానికి లేదు. తర్వాత ఎక్కడ రిలీజియస్ సందర్భం ఇప్పుడు ఈ వాటి ప్లేసెస్లో పోయి ఎలింగ్ ఎన్నికల ప్రచారం చేయొద్దు. ఎక్కడ ఎన్ని ఆల్రెడీ ఇంతకుముందు మనకు చెప్పినాయి, వాళ్ళందరూ కూడా కూడాకుండా ఇస్తున్నారు. మనకి ఇంతకుముందు ఎలక్షన్ జనరల్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే లోకల్ పార్టీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా వర్తించాయని, నైట్ 10 గంటలు కాగానే ఎలక్షన్ కమిటీ క్యాంపెయిన్ బంద్ చేయాలి, తర్వాత ఏవైనా ర్యాలీస్ తీయాలన్నా తర్వాత ఏదైనా మైక్ పెట్టి ప్రచారం చేయాలంటే కన్సర్న్డ్ అథారిటీ నుంచి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి. తర్వాత ప్రొసెషన్స్ తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ప్రొసెషన్ తీసేటప్పుడు ఒక 2 పార్టీలు ఒకటే రూట్లో కాకుండా ముందుగా పర్మిషన్ ఇస్తే వాళ్ళు రూట్ మ్యాప్ ఇచ్చి పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ప్రొసెషన్ తీయాలని నేను కోరుతున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా నియమ నిబంధనలు చదివి దాని ప్రకారము పీస్ఫుల్గా ఎలక్షన్ అయ్యేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుతున్నాను.